హలో, నేను విశేష. దక్షిణ కోస్తాలో ఏ పార్టీ బలం ఎంత ఉంది అనే దాని మీద కేంద్ర ఇంటెలిజెన్స్ ఒక నివేదికను తయారు చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి న్యూస్. వాళ్ళు అందించినటువంటి నివేదిక ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే కనుక విజయవాడ పార్లమెంట్ అనాలిసిస్ ఇవన్నీ చూసామో అయిపోయింది. గుంటూరుకు సంబంధించి గుంటూరు సెగ్మెంట్లో మొత్తం 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ 7 ఉన్నాయి. తాడికొండలు చూస్తే కనుక తాడికొండలో కమ్మమాదిగా ఎక్కువ సామాజిక వర్గం అక్కడ ప్రాబల్యం ఉంది. దాని డెమోగ్రఫీ చూస్తున్నాం. అలాగే అబ్జర్వేషన్స్ అన్నీ ఇక్కడ చాలా అబ్జర్వేషన్స్ ఇచ్చారు, మీరు చదువుకోవచ్చు. ఈ అబ్జర్వేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రావణ్ కుమార్ 18,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడని అంచనా వేస్తుంది. ఇక మంగళగిరి అసెంబ్లీ సెగ్మెంట్లో పద్మశాలి ముస్లిం ఎక్కువగా ఉన్నారు. అక్కడ దాని డెమోగ్రఫీ చూడొచ్చు, ఏ పార్టీకి ఎంత ఓట్ బ్యాంక్ ఉందని చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్స్ కూడా చూసిన తర్వాత మొత్తం కంక్లూజన్కి వస్తే నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ నుంచి 28,000 నుంచి 30,000 ఓట్ల మెజార్టీ తోటి గెలవబోతున్నారు. ఇక పొన్నూరు, అక్కడ కమ్మ ఓబీసీ ఎక్కువగా సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాని డెమోగ్రఫీ మనం చూడొచ్చు. ఆ తర్వాత అబ్జర్వేషన్స్ కంక్లూడ్కి వస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దూళ్ళిపల్లి నరేంద్ర 20,000 నుంచి 23,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక తెనాలి, కమ్మ అలాగే ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాని డెమోగ్రఫీని చూడొచ్చు మీరు. ఇక్కడ కంక్లూజన్కి వస్తే అబ్జర్వేషన్స్ని పరిశీలించి అధ్యయనం చేసిన తర్వాత అక్కడ జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్ 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు. ఇక పత్తిపాడు వచ్చేసి కమ్మ ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. అక్కడ డెమోగ్రఫీని మనం చూస్తున్నాం. అధ్యయనం చేసిన తర్వాత కంక్లూజన్కి వస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ రామాంజనేయులు గెలవబోతున్నాయి 20,000 నుంచి 22,000 ఓట్ల మెజార్టీతోటి. గుంటూరు వెస్ట్ కమ్మ అలాగే మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. దాని డెమోగ్రఫీని మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే అబ్జర్వేషన్స్ను కూడా మీరు చదువుకోవచ్చు. కంక్లూజన్కి వస్తే కనుక విడుదల రజనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నారు 8,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీతో అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక గుంటూరు ఈస్ట్ కాపు ముస్లిం సామాజిక వర్గం ఉంది. దాని డెమోగ్రఫీ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం అబ్జర్వేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత కంక్లూజన్కి వస్తే తెలుగుదేశం పార్టీ అక్కడ గెలవబోతుంది. మహమ్మద్ నజీర్ గెలవబోతున్నారు 17,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీతో అని చెప్పి అంచనా వేస్తుంది. సో గుంటూరు పార్లమెంట్లో ఒక అనాలిసిస్ చేస్తే పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ 125,000 నుంచి 150,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నాడు తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి. సో ఇక్కడ గుంటూరు లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్లో తెలుగుదేశం పార్టీ 5 కైవసం చేసుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, జనసేన పార్టీ 1 అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక నరసరావుపేట లోక్సభలో చూస్తే 15,000 మంది ఓటర్స్ ఉన్నారు. అక్కడ దాని పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ 7, పెదకూరపాడు 1 అయితే పెదకూరపాడులో కమ్మ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాని డెమోగ్రఫీ చూడొచ్చు. అలాగే అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కూడా అధ్యయనం చేయొచ్చు, మీరు చదువుకోవచ్చు. సో కంక్లూజన్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుంది. నంబూరి శంకర్రావు 6,000 నుంచి 8,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక చిలకలూరుపేట, అక్కడ ఓబీసీ కమ్మ ఎక్కువగా ఉన్నారు. దాని డెమోగ్రఫీ చూడొచ్చు అక్కడ. తర్వాత ఈ పర్సంటేజ్ కూడా చూడొచ్చు. టోటల్గా అక్కడ ఉండే పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ అక్కడ పుల్లారావు గెలవబోతున్నారు 15,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతో. ఇక నరసరావుపేట నుంచి రెడ్డి ఓబీసీ అక్కడ ఎక్కువ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్డ్. సో దాని డెమోగ్రఫీని చూడొచ్చు. దాని డెమోగ్రఫీని చూసి అబ్జర్వేషన్స్ కూడా చదువుకున్న తర్వాత ఒక కంక్లూడన్కి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలవబోతున్నారు 10,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీని సాధించేటువంటి అవకాశం ఉంది ఆయన. ఇక సత్యనపల్లికి సంబంధించి కమ్మ ఓబీసీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్స్, దాని డెమోగ్రఫీ మొత్తం చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్స్ కూడా చదువుకున్న తర్వాత కంక్లూడ్కి వస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ కన్నా లక్ష్మీనారాయణ 13,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక వినుకొండ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్డ్ ఉంది. దాని డెమోగ్రఫీ చూడొచ్చు. అలాగే దానికి సంబంధించినటువంటి అబ్జర్వేషన్స్ కూడా చూడొచ్చు ఆ నియోజకవర్గంలో. ఒక నిర్ణయానికి వస్తే అబ్జర్వేషన్ చదివిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. మొల్ల బ్రహ్మనాయుడు 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీతోటి. గురజాల చూస్తే కమ్మ ఓబీసీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్స్ అక్కడ. దాని డెమోగ్రఫీ చూడొచ్చు. దాని డెమోగ్రఫీ మొత్తం చూసిన తర్వాత అబ్జర్వేషన్స్ని స్టడీ చేసిన తర్వాత కంక్లూజన్కి వస్తే తెలుగుదేశం పార్టీ ఎర్రపతినేని శ్రీనివాస 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి వడ్డెర ఎక్కువ సామాజిక వర్గం ఉంది అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్. ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీ చూడొచ్చు. అలాగే అబ్జర్వేషన్స్ను కూడా చదివితే
ఈ అబ్జర్వేషన్స్ చదివిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ జోలకంటే బ్రహ్మారెడ్డి గెలిచే అవకాశం ఉంది. 6,000 నుంచి 8,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంది. టోటల్గా నర్సరావుపేట పార్లమెంట్లో అనాలిసిస్ చేస్తే కనుక అక్కడ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గెలిచే అవకాశం ఉంది. 85,000 నుంచి 95,000 ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలిచే అవకాశం ఉంది. సో నర్సరావుపేట లోక్సభ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్స్ టీడీపీకి 4 వచ్చే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 3 వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక బాపట్ల లోక్సభ తీసుకుంటే కనుక అక్కడ మొత్తం 15 లక్షల ఓటర్స్ ఉన్నారు. దాని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి వేమూరు. వేమూరు సంబంధించి కమ్మ మాదిగ ఎక్కువ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. దాని డెమోగ్రఫీ చూడొచ్చు, ఓట్ షేర్ అన్నీ కూడా. అబ్జర్వేషన్స్ కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే అక్కడ తెలుగుదేశం పట్టినాక ఆనందబాబు 13,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇక రేపల్లె గౌడ కాపు సామాజిక వర్గం బలంగా ఉంది అక్కడ. దాని డెమోగ్రఫీ మనం చూడొచ్చు, ఓట్ షేర్ కూడా చూడొచ్చు. ఇక అబ్జర్వేషన్స్ చదివిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి సత్యప్రసాద్ గెలిచే అవకాశం ఉంది. 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉంది. ఇక బాపట్ల బెస్తా కాపు అలాగే ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అక్కడ. దాని డెమోగ్రఫీ మీరు చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు దీని డెమోగ్రఫీని. ఆ తర్వాత అబ్జర్వేషన్స్ కూడా చదివిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది అన్న అక్కడ. కోన రఘుపతికి ఎడ్జ్ ఉంది, 5,000 నుంచి 7,000 ఓట్ల మెజార్టీతో బయటపడేటువంటి అవకాశం ఉంది. ఇక పర్చూరు, అక్కడ కమ్మ సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్లస్ రూరల్ ఏరియా కూడా ఎక్కువ ఉంది. ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీని చూడొచ్చు, ఓట్ షేర్ కూడా చూడొచ్చు. సో అబ్జర్వేషన్స్ని కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ సామసరావు అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. 17,000 నుంచి 20,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉంది. ఇక అద్దంకి, అక్కడ ఓబీసీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్ ఉంది, ఎక్కువగా రూరల్ ఏరియా ఉంది. దాని డెమోగ్రఫీ చూడొచ్చు, అలాగే అక్కడ అబ్జర్వేషన్స్ని కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి గొట్టిపాటి రవి 23,000 నుంచి 26,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఇక చీరాల పద్మశాలి యాదవ ప్రధానమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాస్ట్ అక్కడ. సో దాని నియోజకవర్గానికి సంబంధించిన డెమోగ్రఫీని మనం చూడొచ్చు. అలాగే ఈ డెమోగ్రఫీతో పాటు అబ్జర్వేషన్స్ చాలా క్లీన్గా స్టడీ చేసిన తర్వాత రిజల్ట్ కాంగ్రెస్ పార్టీ ఆమంచి కృష్ణమోహన్ గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది. 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం ఉంది అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక సంతనం తులపాడు, ఇక్కడ రెడ్డి ఓబీసీ ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాష్ అక్కడ, రూరల్ ఏరియా ఎక్కువ ఉంది. ఇక్కడ ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీని చూడొచ్చు, పర్సంటేజ్ వైజు ఎక్కడెక్కడ ముస్లింలు ఎంతమంది, క్రిస్టియన్స్ ఎంతమంది, అలాగే హిందువులు ఎంతమంది, మేలు ఫీమేలు ఇవన్నీ కూడా డెమోగ్రఫీలో భాగం. అలాగే అబ్జర్వేషన్స్ కూడా కీన్ అబ్జర్వేషన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేసి స్టడీ చేస్తే అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ విజయకుమార్ గెలవబోతూ ఉన్నారు. 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ అంచనా వేస్తుంది. సో టోటల్గా బాపట్ల పార్లమెంట్లో అనాలిసిస్ చేసి స్టడీ చేసిన తర్వాత అక్కడి నుంచి తెన్నేటి కృష్ణప్రసాద్ తెలుగుదేశం పార్టీ నుంచి 85,000 నుంచి 95,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఆ బాపట్ల లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 మాత్రం ఎడ్జ్ ఉంది, కాంగ్రెస్కి 1 అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక ఒంగోలు లోక్సభ పరిధిని తీసుకుంటే 14 లక్షల మంది ఓటర్స్ ఉన్నారు. దాని పరిధిలో ఉండే అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఎర్రగొండపాలెం చూస్తే రెడ్డి అలాగే ఎస్సీ ఎక్కువగా సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్లు ఉంది. దాని డెమోగ్రఫీ చూడొచ్చు, అలాగే మనం అబ్జర్వేషన్స్ని కూడా స్టడీ చేసిన తర్వాత అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. చంద్రశేఖర్ 13,000 నుంచి 18,000 ఓట్ల మెజార్టీతోటి ఆయన గెలవబోతున్నారు. దర్శి నుంచి రెడ్డి కాపు అక్కడ ఎక్కువగా సామాజిక వర్గం ఇన్ఫ్లుయెన్స్లు ఉంది. దాని డెమోగ్రఫీ చూడొచ్చు, దర్శిది దాని డెమోగ్రఫీ అలాగే అక్కడ నియోజకవర్గంలో ఉండేటువంటి పాయింట్స్ని తీసుకుని అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడ తెలుగుదేశం పార్టీ గొట్టిపాటి లక్ష్మి గెలిచేటువంటి అవకాశం ఉంది. 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీని సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఒంగోలు రెడ్డి కాపు ఎక్కువగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్డ్ గ్రూప్ ఉంది. సో అక్కడ డెమోగ్రఫీ చూస్తే కనుక మనం పర్సంటేజ్ వైజ్ చూడొచ్చు ఈ డెమోగ్రఫీ, అలాగే అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా మొత్తం పాయింట్ వైజ్ అబ్జర్వ్ చేసి కంక్లూడ్కి వచ్చారు. అక్కడ తెలుగుదేశం పార్టీ దామచర్ల జనార్దన్ గెలిచే అవకాశం ఉంది, 8,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక కొండేపి రెడ్డి అలాగే ఎస్సీ సామాజిక వర్గం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి క్యాస్ట్లు అక్కడ. దాని డెమోగ్రఫీ ఇలా ఉంది, అలాగే అబ్జర్వేషన్స్
మొత్తం కూడా స్టడీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆడ వీరాంజనేయులు స్వామి గెలవబోతూ ఉన్నారు. 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉంది. ఇక మార్కాపురం కాపు ఓబీసీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గాలు అక్కడ. దాని డెమోగ్రఫీ మనం చూడొచ్చు, పర్సంటేజ్ వైజ్ క్యాస్ట్ వైజ్ కూడా ఎవరికి అనేది. అలాగే అబ్జర్వేషన్స్ కూడా చాలా ఉన్నాయి దీంట్లో. ఈ అబ్జర్వేషన్స్ అన్నింటిని కూడా మీరు చదువుకొని కంక్లూడ్కి వస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ అన్నా రాంబాబు గెలిచే అవకాశం ఉంది. 14,000 నుంచి 17,000 ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు. ఇక గిద్దలూరుని కనుక చూస్తే ఇక్కడ మనకి రెడ్డి కాపు సామాజిక ఇన్ఫ్లుయెన్స్డ్ సామాజిక వర్గం. ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీని చూడొచ్చు, అలాగే అబ్జర్వేషన్స్ కూడా స్టడీ చేయొచ్చు. ఈ స్టడీ చేసిన తర్వాత రిజల్ట్ ఏంటంటే అక్కడ నాగార్జున రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీతోటి గెలిచేటువంటి అవకాశం ఉంది. ఇక కనిగిరి అక్కడ రెడ్డి యాదవ సామాజిక వర్గాలు ఎక్కువగా ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీని చూసి ఏ పార్టీకి ఎన్ని ఓటు చేరు ఉంది అనేది కూడా ఇచ్చారు. అలాగే అబ్జర్వేషన్స్ను కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత మీరు ఒక కంక్లూజన్కి రావచ్చు. నరసింహారెడ్డి ఉగ్ర గెలిచే అవకాశం ఉంది, 15,000 నుంచి 17,000 ఓట్ల మెజార్టీ సాధించే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. టోటల్గా ఒంగోలు పార్లమెంట్లో అనాలిసిస్కి వస్తే కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి గెలవబోతున్నారు, 50,000 నుంచి 60,000 ఓట్ల మెజార్టీని సాధించే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం పార్టీ 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 గెలుచుకునేటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇక నెల్లూరు లోక్సభ పరిధిలో 16,50,000 ఓటర్లు ఉన్నారు. దాని పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే దాంట్లో కందుకూరు చూస్తే యాదవ కమ్మ ఎక్కువ సామాజిక వర్గం ప్రభావితం చూపిస్తూ ఉంటాయి. దాని డెమోగ్రఫీ చూడొచ్చు మీరు, అలాగే అబ్జర్వేషన్స్ని కూడా చదువుకుంటే ఒక కంక్లూజన్ రావచ్చు. విన్నర్ బుర్రా మధుసూదన యాదవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాబబుల్గా అక్కడ 4,000 నుంచి 6,000 ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక కావలి అలా వచ్చేసి అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది. దాని డెమోగ్రఫీని మనం చూడొచ్చు, అలాగే అబ్జర్వేషన్స్ని కూడా మీరు చదవచ్చు. అవన్నీ చదివిన తర్వాత కంక్లూజన్కి వస్తే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక ఆత్మకూరు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంది అక్కడ. దాని డెమోగ్రఫీని మనం చూడొచ్చు ఇక్కడ ఓటు షేర్ అంతా కూడా. తర్వాత ఇక్కడ అబ్జర్వేషన్స్ కూడా స్టడీ చేయొచ్చు. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ఒక కంక్లూజన్కి వస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ ఆనం రామనారాయణ రెడ్డి గెలిచే అవకాశం ఉంది, 9,000 నుంచి 12,000 ఓట్ల మెజార్టీ తోటి అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక కోవూరు రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది అక్కడ. సో ఇక్కడ ఆ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి మొత్తం డెమోగ్రఫీని చూడొచ్చు, అలాగే అబ్జర్వేషన్స్ని కూడా చూస్తే స్టడీ చేసిన తర్వాత తెలుగుదేశం పార్టీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది, 11,000 నుంచి 15,000 ఓట్ల మెజారిటీ తోటని కంక్లూడ్ చేస్తూ ఉన్నారు అక్కడ. ఇక నెల్లూరు సిటీ నుంచి రెడ్డి సామాజిక వర్గం అక్కడ ఇన్ఫ్లుయెన్సర్ సామాజిక వర్గం. ఆ నియోజకవర్గం యొక్క డెమోగ్రఫీని చూడొచ్చు మనం. ఆ డెమోగ్రఫీతో పాటు అబ్జర్వేషన్స్ కనుక స్టడీ చేస్తే వచ్చేటువంటి కంక్లూజన్ ఏంటంటే అక్కడ నారాయణ పొంగూరు గెలిచే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ 11,000 నుంచి 15,000 ఓట్ల మెజార్టీని సాధించేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక నెల్లూరు రూరల్ అక్కడ రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్లస్ రూరల్ ఏరియా ఎక్కువ ఉంది. దాని డెమోగ్రఫీని మనం చూడొచ్చు, ఓట్ షేర్ చూడొచ్చు వివిధ విభాగాల వారీగా. అలాగే ఆ నియోజకవర్గంలో ఉండేటువంటి పాయింట్స్ అబ్జర్వేషన్ స్టడీ చేసిన తర్వాత అక్కడ తెలుగుదేశం పార్టీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 23,000 నుంచి 25,000 ఓట్ల మెజార్టీ తోటి గెలవబోతున్నారని అంచనా వేస్తున్నారు ఇంటెలిజెన్స్. అలాగే ఉదయగిరి అక్కడ రెడ్డి సామాజిక వర్గం చాలా ఇన్ఫ్లుయెన్స్డ్, దాని డెమోగ్రఫీని కనుక చూస్తే ఓట్ షేర్ మొత్తం అన్ని రకాలుగా కులాల వారీగా మతాల వారీగా అలాగే వయసుల వారీగా వృత్తుల వారీగా మొత్తం ఇచ్చున్నారు ఇక్కడ. ఆ తర్వాత దీన్ని అక్కడ నియోజకవర్గ పరిధిలో అక్కడ అంతర్గతంగా ఉండే అంశాలను కూడా మొత్తం స్టడీ చేసిన తర్వాత ఒక రిజల్ట్ ఇచ్చారు. అక్కడ కాకర్ల సురేష్ తెలుగుదేశం పార్టీ నుంచి 8,000 నుంచి 10,000 ఓట్ల మెజార్టీ తోటి గెలవబోతున్నాడు అని ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నెల్లూరు పార్లమెంట్ అనాలిసిస్ టోటల్గా సమప్ చేసి చూస్తే కనుక అక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలవబోతున్నారు, 1,20,000 నుంచి 1,50,000 ఓట్ల మెజార్టీని సాధించిన అవకాశం ఉంది. నెల్లూరు లోక్సభ పరిధిలో తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ సెగ్మెంట్ని గెలుచుకునే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 మాత్రం గెలుచుకునే అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక తిరుపతి లోక్సభ పరిధి కనుక చూస్తే అక్కడ 16,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. ఆ లోక్సభ పరిధిలో ఉండేటువంటి అసెంబ్లీ సెగ్మెంట్స్ 7, సో అది ఆల్రెడీ మనం రాయలసీమకి కలిపేశాము.
తిరుపతి. సో కాబట్టి ఇక్కడ మొత్తం మనం దక్షిణ కోస్తా తీసుకుంటే టోటల్గా మొత్తం స్థానాలు వచ్చి మొత్తం ఎంపీ స్థానాలు 5, ఎమ్మెల్యే స్థానాలు 35. టీడీపీ ఎంపీ 5కు 5 గెలిచే అవకాశం ఉంది దక్షిణ కోస్తాలో, ఎమ్మెల్యేలు 35లో 23 గెలిచే అవకాశం ఉంది, జనసేన అక్కడ 1 ఎమ్మెల్యే గెలిచే అవకాశం ఉంది, కూటమి వచ్చేసేప్పటికీ 5 ఎంపీలు 5 గెలిచే అవకాశం ఉంది, 35 ఎమ్మెల్యేలలో 24 గెలిచేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 ఎంపీ కూడా దక్షిణ కోస్తాలో ఉండదు, ఎమ్మెల్యేలు మాత్రం 10 గెలిచే అవకాశం ఉంది, కాంగ్రెస్కి 1 వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది టోటల్గా దక్షిణ కోస్తాలో ఉండేటువంటి సినారియో, కేంద్ర నిఘా వర్గాలు ఢిల్లీకి పంపించినటువంటి నివేదిక. సో దక్షిణ కోస్తాలో చాలా బలంగా కూటమి ఉంది, తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన కూటమి ఉంది అనేది ఈ ఇంటెలిజెన్స్ సర్వేని బట్టి మనకు అర్థమవుతుంది. దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.